हाय फ्रेंड्स, నేను లవ్లీ నెల్లూరు అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసేద్దాం వీడియో. వయసా చేయుత లబ్ధిదారుల వివరాల పునఃపరిశీలనకు ప్రామాణిక క్రియా విధానం. ఉద్దేశము, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న 45 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళల కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుటకు ప్రభుత్వము 75,000 రూపాయలు వివిధ కార్పొరేషన్ల నుండి ఆర్థిక సహాయము అందిస్తున్నది. దీనికి కావలసిన అర్హతలు, కుటుంబ సభ్యుల మొత్తం ఆదాయము నెలకు గ్రామీణ ప్రాంతాలలో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు కలిగి ఉండాలి. వైఎస్ఆర్ చేయూత పథకమునకు ఆధార్ కార్డునందు ఉన్న వయసును ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ కలిపి సాగు భూమి మాగాణి ఉన్నట్లయితే 3 ఎకరాలు, మెట్ట భూమి ఉన్నట్టయితే 10 ఎకరాలు మరియు 2 కలిపి 10 ఎకరాలు మించకుండా ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవరికీ 4 చక్రాల వాహనము ఉండరాదు. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపుంది. కుటుంబ సభ్యులెవ్వరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ పెన్షన్ తీసుకునేవారు ఉండకూడదు. పారిశుద్ధ్య కార్మికులు దీనికి మినహాయింపు. పట్టణ ప్రాంతంలోని కుటుంబంలో ఎవరి పేరున అయినా స్థలము ఉంటే 1,000 చదరపు అడుగులు మించకుండా ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవ్వరు కూడా ఆదాయ పన్ను కట్టేవారు ఉండకూడదు. వైఎస్ఆర్ పింఛన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు. కుటుంబము నివసిస్తున్న గృహము యొక్క విద్యుత్ వినియోగము నెలకు 300 యూనిట్స్ లోపల ఉండాలి. 6 నెలలకు సరాసరి 1,800 యూనిట్లు మించరాదు. అర్హత కలిగిన వారు సమగ్ర కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి. సామాజిక తనిఖీ చేయు విధానము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. వైఎస్ఆర్ చేయుత అమలు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డ్ వాలంటీర్ ద్వారా సేకరించడం జరిగింది. ఈ వివరాలను వివిధ శాఖల ద్వారా పరిశీలించిన సమాచారమును బట్టి అర్హులు మరియు అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయముల లాగిన్కు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారుల డాక్యుమెంట్స్ క్షేత్ర తనిఖీ కొరకు APCFSS నుండి యాప్ను తయారు చేసి గ్రామ వార్డు సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ఇవ్వబడుతుంది. గ్రామ వార్డు సచివాలయాలకు క్షేత్ర తనిఖీ కొరకు APCFSS నుండి ఒక వీడియోను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అనర్హుల జాబితాలలో పునఃపరిశీలించవలసిన అంశాలు, వయస్సు నిర్ధారణ కొరకు జియో నెంబర్ 174లోని 10వ పేరా ప్రకారం ఆధార్ కార్డు పరిశీలన, ఆధార్ కార్డులో ఇటీవల మార్పులు జరిగినట్లయితే వాటి వివరాలు, వ్యక్తిగత ధృవీకరణ పత్రాలను, జనన ధృవపత్రము పరిశీలన చేయడం, పిల్లల ధృవీకరణ పత్రాలను పరిశీలన చేయడం, దీని కొరకు స్టడీ సర్టిఫికెట్లు పరిశీలించాలి. వివాహం జరిగే నాటికి వయస్సు లెక్కించడం ద్వారా వయస్సు నిర్ధారణ చేయవచ్చు. మగవారికి 21, ఆడవారికి 18 సంవత్సరాలు ఉండాలి. 2 సంవత్సరములు అటు ఇటుగా ఉండొచ్చు. మ్యారేజ్ సర్టిఫికెట్లోని వివాహ తేదీ ద్వారా వయసు నిర్ధారణ చేయొచ్చు. అలాగే స్థానికంగా విచారణ మెడికల్ బోర్డు ద్వారా చేయడం. ఆదాయం నిర్ధారణ కొరకు GOMS నెంబర్ 205 ప్రకారము బియ్యం కార్డు పరిశీలించవలెను. వ్యవసాయ భూమి నిర్ధారణ, భూమి రికార్డుల వివరాలు గ్రామాల వారీగా Grama 1B వెబ్సైట్ మీ భూమి అడంగల్ను లేదా నమూనాను ఇందులో పట్టాదారుని పేరు నుండి డౌన్లోడ్ చేసుకోవలెను. వివరణ మరియు భూమి సర్వే నెంబరు, ఖాతా నెంబరు, పింఛన్లు, భూమి విస్తీర్ణ వివరాలు ఇందులో పొందుపరిచి ఉన్నవి. గ్రామ పరిశీలనకు వెళ్ళిన వారు పైన తెలిపిన 1B నమూనాలో ఉన్న భూమి వివరాలతో దరఖాస్తుదారుని భూమి వివరాలను సరిచూసుకొని క్షేత్రస్థాయి పరిశీలన పత్రంలో నమోదు చేసుకోవలెను. స్థానిక విచారణ లేదా రెవెన్యూ శాఖ వారిచే ధృవీకరణ అవసరాన్ని బట్టి చేసుకోవలెను. 4 చక్రాల వాహనం నిర్ధారణ కొరకు RTO నుండి ధృవీకరణ పత్రమును లేదా RTO వెబ్సైట్లో చూసి ధృవీకరించుకోవాలి. విద్యుత్ వినియోగం నిర్ధారణ కొరకు గత 6 నెలల విద్యుత్ బిల్లును పరిశీలించాలి. కామన్ మీటర్ ఉన్న ఎడల కుటుంబాల వారీగా విభజించాలి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుల నిర్ధారణ కొరకు స్థానిక విచారణ అలాగే సంబంధిత వెబ్సైట్ నందు పరిశీలించాలి. పట్టణ ప్రాంతంలో నివాస భవనం నిర్ధారణ కొరకు సంబంధిత మున్సిపల్ కమిషనర్ వారి నుండి ధృవీకరణ చూడొచ్చు.
పైన తెలిపిన వివరములే కాక అదనముగా ఉన్న వివరములను ఇతరములు కాలం నుండి నమోదు చేయవలసి ఉంటుంది. గ్రామ వార్డ్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పునఃపరిశీలించిన డాక్యుమెంట్లను యాప్ నందు నమోదు చేసి అప్లోడ్ చేయాలి. ఈ కార్యక్రమాలను జులై 27, 2020 నుండి జులై 29, 2020 లోపు పూర్తి చేయాలి. సామాజిక తనిఖీ కొరకు గ్రామ వార్డ్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పునఃపరిశీలించిన లబ్ధిదారుల జాబితాను సామాజిక తనిఖీ కొరకు గ్రామ వార్డు సచివాలయాల ముందు ప్రదర్శించవలెను. గ్రామ వార్డ్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు అనర్హుల వివరాలను పునఃపరిశీలించిన తరువాత సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ వారికి సమర్పించవలెను. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయాల లబ్ధిదారుల సమాచారాన్ని మొత్తాన్ని మరొకసారి పరిశీలించి ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని జులై 30, 2020 నుండి ఆగస్ట్ 3, 2020 లోపు పూర్తి చేయాలి. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఆమోదం చేసిన లబ్ధిదారుల వివరాలను సంబంధిత కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి పంపాలి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పంపిన లబ్ధిదారుల వివరాలను కార్పొరేషన్ వారీగా జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు సమర్పించాలి. జిల్లా కలెక్టర్ వారి ఆమోదం పొందిన లబ్ధిదారుల జాబితాను ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆన్లైన్ ద్వారా ఎస్సీఆర్పి కార్యాలయమునకు సమర్పించాలి. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 4, 2020 నుండి ఆగస్ట్ 6, 2020 లోపు పూర్తి చేయాలి. పై వివరాలను ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన జియో నెంబర్ 636ను మరియు మెమో నెంబర్ 1168432 లోని గమనములోనికి తీసుకొని పరిశీలించాలి. పై కార్యక్రమాలన్నింటినీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వారు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి సమన్వయంతో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. వైఎస్ఆర్ చేయూత తుది అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు గ్రామ వార్డ్ సచివాలయంలో A4 పేపర్పై ముద్రించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సోషల్ ఆడిట్ లేదా సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించాలి. ఈ సమాచారాన్ని అందిస్తున్నవారు ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి రాజాబాబు ఐఏఎస్. ఈ సమాచారాన్నంతటిని అందరూ పథక సంచాలకులు, డిఆర్డిఏ మరియు ప్రాజెక్ట్ అధికారులు, ఐటీడిఏలోని అందరు కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ వారికి, అందరూ మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్ వారికి అందజేస్తున్నారు. ఇప్పుడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ లాగిన్ ఓపెన్ చేసేసి లాగిన్ అయిపోవాలన్నమాట. లాగిన్ చేసేసాక మీకు ఒక డాష్ బోర్డ్ అనుకుందాం. వెరిఫికేషన్ ఫామ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది ఒక డాష్ బోర్డ్ లాంటిది. ఇందులో టచ్ చేస్తాం కదా, అంటే వాలంటీర్ నేమ్ అయితే ఇవ్వలేదు, బట్ ఎన్ని అప్లికేషన్స్ అయితే చేశారో నంబరింగ్ కౌంట్ ఇచ్చేసారన్నమాట. సో వాటిని బట్టి చూసుకోవడమే. సో ఇందులో చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్ అని వచ్చేసింది అక్కడ, అది ప్రాబ్లం అన్నమాట. సో 6 మంత్స్ ప్రూఫ్ పెట్టాలి, ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ 6 మంత్స్ది తీసుకొని ప్రూఫ్ పెట్టాలి, అండ్ వాళ్ళ పిక్ అనేది తీయాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిఓబి రాంగ్ వచ్చేసింది, డిఓబి వెరిఫై చేయమంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో కేస్ అంటే చూపిస్తాను ఇప్పుడు, రిజెక్టెడ్ కేస్. ఇది ఆర్ అని పడిపోతుంది. పి అంటే పెండింగ్, ఏ అంటే అప్రూవ్డ్, ఆర్ అంటే రిజెక్టెడ్. ఇంకా దానికి నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి మనం ఏం చేయలేమన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళది కూడా ఎలక్ట్రిసిటీ బిల్ కన్సంప్షన్ మోర్ దాన్ 300 యూనిట్స్ అంటే వాళ్ళకి ఇంతకుముందు కూడా పెన్షన్స్ రిజెక్ట్ అయినాయి, రైస్ కార్డ్ రిజెక్ట్ అయింది వాళ్ళవే. బట్ నిజానికైతే వాళ్ళకి లేవు, వేరే వాళ్ళ పవర్ నెంబర్కి వీళ్ళ ఆధార్ కార్డ్ సింక్ అయిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అన్నమాట. సో చూద్దాం గవర్నమెంట్ ఈ ఇష్యూని ఎలా తీసుకుంటుందో. సో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి పవర్ కన్సంప్షన్ మీద. అసలు పూర్ పీపుల్ వాళ్ళకి ఎందుకు వస్తుందండి 300 యూనిట్స్ కంటే ఎక్కువ? అది కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలన్నమాట.
సో క్యాప్చర్ చేయాల్సి వస్తుంది, లైవ్ ఇమేజ్ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. మీరు చూసినట్లయితే లైవ్ ఇమేజ్ క్యాప్చర్ చేయాలి. సో అలాగా పర్టికులర్ వాలంటీర్ నేమ్ అని ఇవ్వకుండా మనకి కౌంట్ ఇచ్చేసాడు, రీవెరిఫికేషన్కి వచ్చినవి, టోటల్ అప్లికేషన్స్ పెండింగ్ ఏవి, అప్రూవ్డ్ ఏవి అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.